కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను బోరపండలో 30 మందికి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాకంటి గోపినాథ్, నగర డిప్యూటీ మేయర్ బాబా ఫాసీయుద్దీన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నగర డిప్యూటీ మేయర్ బాబా ఫాసీయుద్దీన్ మాట్లాడుతూ, ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు ఈ పథకాల ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు కలిగిస్తున్నాయన్నారు. అఫ్రీన్ బేగం, రఫియా బేగం, రఫియా బేగం, కొంచెం వెనుకకు ఉండు, చేతులు పెట్టకు, చేతులు పెట్టకు, కొంచెం వెనుకకు. ఫైవ్ మినిట్స్ మధ్యాహ్న నగర్ ఎల్లమ్మ వినాయకరావు నగర్ సావిత్రి గారు, సావిత్రి ముందు రండి. ఇది మరణం ఇందులో
చక్కు బాధ చూడోజీ చక్కలు జై తెలంగాణ. ఏక మినిట్ ఉంటా హోగా బాబు వందా నుండి సా నెక్స్ట్ జామ ఆ జాయమ అసా హల్లా ఆ జాయ ఏలే సారే సామే డరా నిచా హస్బెండ్ ఉండి సా దాదా పని దాదా దాకే దాలో అదర్ రకొ బైట 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 జనాని సాజిదా లే యాన కుషని సాజిదా లే యా మాయమ అదర్ ఆడియో సైడ్ అమ్మా సాజిదా పో బైట అన్నపూర్ణ మా అండి నా బైట పాస్ దో ఆ జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. చందం లావణ్య గారు చందం లావణ్య గారు జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం బాబన్న నాయకత్వం బాబన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. నా చేతి పెట్టకి మొగల్ రిజ్వాన్ ఇనో ఇదే లైసెన్స్ తెలంగాణ కేసీఆర్ గారి కేసీఆర్ గారి తెలంగాణ ఒకటిసారి ఆడపడుచులు ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాల పిల్లలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆలోచించి బాధపడి కష్టపడి అప్పులు చేసి పెళ్లి చేయాల్సిన పరిస్థితులు ఉంటుండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిర్మాణకర్త తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణకర్త అయినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు ప్రతి ఆడపడుచు నా ఇంటి ఆడపడుచు అని భావించి తెలంగాణ ప్రభుత్వం తరఫున కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చక్కు షాదీ ముబారక్లను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పెళ్లిలకు సహాయం తెలంగాణ ప్రభుత్వం తరఫున చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే వర్యులు మాగంటి గోపినాథ్ అన్నగారి చేతుల మీదుగా బోరబండ డివిజన్లో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాదాపు 30 మంది లబ్ధిదారులకు దాంట్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మొత్తం కూడా ఇయ్యటం జరిగింది. అయితే ప్రతి లబ్ధిదారులు కూడా మా ఇంట్లో సొంత మేనమామ లెక్క, మా ఇంట్లో పెద్ద దిక్కు లెక్క, మా ఇంట్లో పెద్దన లెక్క, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 116 ఇస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అలాంటి ముఖ్యమంత్రి ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో
సశ్యశ్యామలంగా ఉండాలని అందరూ దీవిస్తుంటూ మా నాయకులు బాగుండాలి కేసీఆర్ గారు అని చెప్పుకుంటూ, అదేవిధంగా స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే గోపన్న గారిని కూడా ఆశీర్వదించుకుంటూ అందరూ బాగుండాలని చెప్పి చెప్పడం చాలా గమనార్థం, అత్యంతదగ్గ విషయం. అయితే భారతదేశ చరిత్రలో ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి నుంచి మొదలుపెట్టుకుంటే రైతు బీమా ఆసరా పథకాల వరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈరోజు ప్రజలు ప్రభుత్వంతో సంతృప్తిగా ఉన్న రాష్ట్రం, ప్రజలు ప్రభుత్వంతో కలగలిసి నడుస్తున్న ప్రభుత్వం, నాయకుల పట్ల విశ్వాసం ఉన్న ప్రభుత్వం ఏదంటే అది తెలంగాణ ప్రభుత్వం, ఏదైనా పార్టీ ఉందంటే టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈరోజు చెక్కుల కార్యక్రమానికి మా టీఆర్ఎస్ నాయకులు కూడా చాలా అద్భుతంగా సహా పనిచేశారు. డివిజన్ స్థాయి దగ్గర నుంచి అందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేశారు. అందరూ కూడా తమ ఇంటి పని లెక్క పనిచేయడం చాలా గొప్ప విషయం. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు విషయం తెలియజేస్తాను. మరి ఇప్పుడు మన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు నాగలక్ష్మి షరీఫ్ అభి, మా షరీఫ్ అభి, హలో ఎక్స్క్యూజ్ మద్రనగర్ వినాయకరావు నగర్, ఎల్లమ్మ వినాయకరావు నగర్, జై తెలంగాణ, జై తెలంగాణ. చూడమ్మా సాజీనా బేగం, అమ్మాయి చూడండి, అమ్మాయి.